చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారండి, అక్క నాకు హెయిర్ ప్యాక్ పెట్టుకునే టైం లేదు, చాలా తక్కువ టైం ఉంటుంది, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటారండి. అలాంటి వారికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు ఎలాంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోకుండా జస్ట్ రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ని మీ జుట్టుకు అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేస్తే చాలండి. మీకు రాత్రికి రాత్రే మీ జుట్టుకు పోషణ అంది, జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరగడం కోసం సహాయం చేస్తుంది. ఒకవేళ మీకు రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక రెగ్యులర్గా కూడా ఈ ఆయిల్ని మీరు యూజ్ చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, చాలా న్యాచురల్గా తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ అండి ఇది, తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మన యూవర్స్ చాలామంది అడుగుతున్నారండి, అక్క విటమిన్ ఈ ఆయిల్ని మన జుట్టుకి ఎలా వాడాలి, అలాగే రాలిపోతున్న జుట్టుని త్వరగా ఎలా రీగ్రోత్ చేసుకోవాలి అనేది మన యూవర్స్ అడుగుతున్నారండి. జుట్టు రాళ్ళని తగ్గించుకుని జుట్టును త్వరగా రీగ్రోత్ అయ్యేలా చేయడంలో ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. విటమిన్ ఈ ఆయిల్ మన జుట్టుకి ఎలా వాడితే మన జుట్టు పెరుగుద్ది అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మరి విటమిన్ ఈ క్యాప్సల్స్ వేసే మ్యాజిక్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. విటమిన్ ఈ క్యాప్సల్స్ 400 mg తీసుకున్నానండి, కాస్ట్ కూడా చాలా తక్కువేనండి, ఓన్లీ 35 rupees అండి. 10 క్యాప్సల్స్ వస్తాయండి 35 rupees కూడా, ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్కువగా వాడకం అనేది పెరిగిందండి, కొంచెం కాస్ట్ కూడా పెరిగింది. మరి విటమిన్ ఈ ఆయిల్తో తయారు చేసే ఈ రెమెడీని చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ మ్యాజికల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, విటమిన్ ఈ ఆయిల్ కాళ్ళ గోల్డ్ నుంచి తల వెంట్రుకల వరకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇది స్కిన్కి వాడచ్చు, అలాగే గోల్డ్ పెరగడం కోసం వాడచ్చు, అలాగే ముఖ్యంగా మన జుట్టు పెరగడానికి విటమిన్ ఈ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒక చిన్న బౌల్ తీసుకుందామండి, ఆ బౌల్లో 2 విటమిన్ ఈ క్యాప్సల్స్ తీసుకుందామండి. విటమిన్ ఈ ఆయిల్ మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు కుదులికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందేలా చేస్తుందండి, అలాగే జుట్టు త్వరగా రీగ్రోత్ అయ్యేలా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా సహాయం చేస్తుందండి. నెక్స్ట్ మనం ఇందులో ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 1 క్యాప్సల్కి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, అంటే మనం ఇందులో 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనం అందరం కూడా కొబ్బరి నూనె వాడతామండి, కొబ్బరి నూనెతో పాటు ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ని యాడ్ చేసుకుని మన జుట్టుకు వాడితే కనుక జుట్టుకి మంచి మెరుపుని అందిస్తుంది, అలాగే మన జుట్టు అంతా కూడా సాఫ్ట్గా షైనీగా పెరుగుద్దండి. జుట్టు రాలుతుందని చాలామంది బయట దొరికే హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారండి. బయట దొరికే హెయిర్ ఆయిల్స్ వాడడం వల్ల అందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వల్ల మన జుట్టు అనేది మరింత ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి. ఈ మధ్యకాలంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా సర్వసాధారణం అయిపోయిందండి జుట్టు రాలడం. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని మీరు ఫాలో అవుతే కనుక అస్సలు మీ జుట్టు రాలదండి, అలాగే జుట్టు అంతా కూడా చాలా నల్లగా ఒత్తుగా పెరుగుద్దండి. చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇది. నెక్స్ట్ ఇందులో ఆముదాన్ని యాడ్ చేసుకోవాలండి, అంటే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెకి 1/2 టేబుల్ స్పూను కాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కాస్టర్ ఆయిల్, ఇది కూడా మన జుట్టుకి తేమను అందిస్తుందండి, అలాగే జుట్టు కుదులికి పోషణ అందిస్తుంది, జుట్టులో తెల్ల వెంట్రుకలు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా పెరగడం కోసం చాలా బాగా సహాయం చేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఎవ్వరు కూడా జుట్టుకి నూనె పెట్టుకోవట్లేదండి. జుట్టుకు నూనె పెట్టుకోకపోవడం వల్ల మన జుట్టు అంతా కూడా పొడిబారిపోయి డ్రై అయిపోయి జుట్టు కుదులు బలహీనంగా మారిపోయి జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతుందండి. కనీసం వారంలో మనం 2-3 సార్లు అయినా మన జుట్టుకైతే ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మన స్కాల్ప్ అంతా కూడా తేమగా ఉండి జుట్టు ఆరోగ్యంగా పెరుగుద్దండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని స్టవ్ పైన డబుల్ బాయిల్ మెదడులో ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలండి. ఇలా మనం ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసుకుందామండి. కొంచెం వాటర్ వేడి అయిన తర్వాత ముందుగా ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఆయిల్ని డబుల్ బాయిల్ మెదడులో కొంచెం వేడి చేసుకుందామండి. ఇలా డబుల్ బాయిల్ మెదడులో వేడి చేసుకుని గోరువెచ్చగా మన జుట్టుకు వాడడం వల్ల ఇన్స్టెంట్గా మన జుట్టు కుదుళ్ళకి చొచ్చుకుపోయి జుట్టు కుదుళ్ళకి పోషణ అంది, జుట్టు అనేది బలహీన పడిపోకుండా కుదుళ్ళన్నీ కూడా బలంగా దృఢంగా తయారవుతాయండి. విటమిన్ ఈ ఆయిల్ మన జుట్టుకే కదండి మన స్కిన్ కేర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి.
కంటి చుట్టూ కూడా నల్లటి వలయాలు వస్తాయండి. అలాంటి నల్లటి వలయాలు వచ్చినప్పుడు నైట్ పడుకునే ముందు ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుని మన కంటి చుట్టూ ఉండే నల్లటి మచ్చలపైన అప్లై చేసి వేళ్లతో నెమ్మదిగా ఒక 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలండి. అలా నైట్ అంతా ఉంచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలండి. ఇలా మనం వారంలో 2-3 సార్లు మన స్కిన్ పైన విటమిన్ ఈ ఆయిల్ ఈ విధంగా వాడుతున్నట్టయితే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చండి. ఆయిల్ అయితే గోరువెచ్చగా అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా మనం డబుల్ బాయిల్ మెదడులో వేడి చేసుకున్న ఆయిల్ని గోరువెచ్చగా ఉండగానే మన జుట్టు కుదిలికి అప్లై చేసుకోవాలండి. మనలో చాలామందికి జుట్టు దూకునేటప్పుడు దువ్వుల్లోకి కుచ్చు కుచ్చులుగా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుందండి. అలాగే తలస్నానం చేసేటప్పుడు కూడా చాలా ఎక్కువగా జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నేను చెప్పే ఈ ఆయిల్ మీ జుట్టుకు వాడితే కనుక జుట్టు అనేది అస్సలు రాలదండి. ఎందుకంటే ఈ ఆయిల్ జుట్టు కుదుల్లోకి చొచ్చుకుపోయి హెయిర్ ఫాలికల్స్ని గట్టిపరిచి జుట్టు అనేది అస్సలు రాలకుండా జుట్టు బలంగా దృఢంగా పెరగడం కోసం చాలా బాగా సహాయం చేస్తుందండి. జుట్టు రాలిపోయిన ప్లేస్లో కొత్త వెంట్రుకలు త్వరగా వచ్చేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఎక్కువగా వాతావరణం ఉండే కాలుష్యం వల్ల కూడా మన జుట్టు రాలిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఆయిల్ రాయడం వల్ల మన జుట్టుకి రక్షణ కవచంలా కాపాడి జుట్టు రాలకుండా హెల్ప్ అవుద్ది. జుట్టు చివరి వరకు కూడా ఆయిల్ని దట్టంగా అప్లై చేసుకుని ఒక రోజు నైట్ అంతా మన తలపైన ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ ఆయిల్ని మీ జుట్టుకు వాడితే చాలా మంచి ఫలితాలు అయితే మీకు 2 వారాల్లోనే వస్తాయండి. 2 వారాల్లో జుట్టు రాలడం ఆగి వెంట్రుకలు త్వరగా రీగ్రోత్ అవుతాయండి. ఒకవేళ మీకు రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక రెగ్యులర్గా కూడా ఈ ఆయిల్ని మీరు యూజ్ చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చాలా న్యాచురల్గా తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.